వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. గత కొంతకాలంగా జరుగుతున్న అక్రమ వ్యాపారాల దందాలపై స్పందించిన దేవీపట్నం అధికారులు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, అటవీ శాఖ సంయుక్తంగా కలిసి అక్టోబర్ 1వ తేదీ నుండి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి రాత్రి పగలు పెట్రోలింగ్ వేగవంత చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ప్రజలకు కష్టం వస్తే మధ్యవర్తుల్ని కానీ బ్రోకర్లు కానీ సంప్రదించకుండా నేరుగా తమ వద్దకు రావాలని తెలియజేశారు. దేవీపట్నం ఎస్ఐ షరీఫ్ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలపై తప్పకుండా స్పందిస్తామని, ఏ విషయమైనా మధ్యవర్తులతో కాకుండా నేరుగా ప్రజలు అధికారుల దగ్గరకు వచ్చి సమస్యలను చెప్పి పరిష్కరించాలని అన్నారు. కేరళలో మరో మంకీ ఫాక్స్ కేసు నమోదైంది. ఇటీవల విదేశాల నుంచి ఎర్నాకులం తిరిగి వచ్చిన వ్యక్తికి ఈ వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అతడి నమూనాలను పరీక్షలకు పంపించగా పాజిటివ్ గా తేలిందని తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. హైడ్రా విషయంలో అవసరమైతే హైకోర్టుకు వెళ్తామని, తాము చూస్తూ ఊరుకునేది లేదని మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హైడ్రా పేరుతో ప్రజలపై దౌర్జన్యం చేస్తే బీజేపీ సామాన్యుల పక్షాన నిలుస్తుందన్నారు. అవసరమైతే లక్ష మందితో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. కూల్చివేతల విషయంలో బాధితులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. పేదల కన్నీటితో ఆడుకుంటే పతనం తప్పదని హెచ్చరించారు. తన కులం ఏందో అందరికీ తెలుసని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తిరుమల వెళ్తానని చెబితే తన మతం ఏందని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో 4 గోడల మధ్య తాను బైబుల్ చదువుతానని, బయటకు వెళితే హిందూ, ఇస్లాం, సిక్కు సంప్రదాయాలను తాను గౌరవిస్తానని, అనుసరిస్తానని చెప్పారు. తన మతం మానవత్వం అని డిక్లరేషన్లో రాసుకుంటే రాసుకోండని అన్నారు జగన్. తిరుమల లడ్డూ కల్తీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలోనే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆమె అన్నారు. పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ల్యాబ్ పరీక్షలో నిర్ధారణ అయ్యిందని చెప్పారు. ఈ దారుణ ఘటనపై ప్రజలకు నిజ నిజాలు తెలియాల్సింది ఉందన్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. రాహుల్ గాంధీ ధైర్యమున్న నాయకుడని, విమర్శలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలిసిన నేత అని కొనియాడాడు. ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరికొన్ని జిల్లాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే తీరం వెంబడి గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణలో మరో 10 కొత్త డిపోలు ఏర్పాటుకు సంబంధించి ఆర్టీసీ కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. 100 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపింది. అలాగే 100 ఎకరాల స్థలం కేటాయించాలని కోరింది. 19 పాత బస్ డిపోలకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలను పంపించింది. కొత్తగా ఎలక్ట్రిక్ బస్సుల్ని కొనుగోలు చేయనుండటంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ను క్లీన్ సిటీగా చేసేందుకు చర్యలు చేపట్టిన కమిషనర్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. బల్దియా పరిధిలో వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్పై నిషేధం విధించారు. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ ప్రైవేటు భవనాలపై వాల్ పోస్టర్లు అంటించడం, వాల్ రైటింగ్ చేయడాన్ని నిషేధిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు. ప్రభుత్వంలో టాప్ 2 ప్లేస్లో ఉన్న బట్టి ఇంట్లోనే దొంగలు పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఇంట్లోంచి భారీగా నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు సమాచారం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. ఈ దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాకిలు.